చెరువులను తలపిస్తున్న రహదారులు. హైదరాబాద్ మహానగరంలో ఒక పక్క ట్రాఫిక్ జామ్లు, మరోపక్క తటాకాలను తలపిస్తున్న రహదారులు. ప్రస్తుతం హైదరాబాద్ ఐకే షోరూం దగ్గర ట్రాఫిక్ జామ్ వీడియో వైరల్ అవుతుంది. ఐకే షోరూం నుంచి గచ్చిబౌలి వెళ్లే రోడ్డు వేలాది వాహనాలతో నిండిపోయింది. ఐటీ కారిడార్ కావడంతో విపరీతమైన రద్దీ నెలకొంది. నిన్న రాత్రి వర్షానికి కూడా వాహనదారులు చుక్కలు చూశారు. 15 కిలోమీటర్ల దూరానికి 4 గంటలు పట్టిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. హుస్సేన్ సాగర్ నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది. ఫుల్ ట్యాంక్ లెవెల్ సామర్థ్యం 513.45 మీటర్లు కాగా ప్రస్తుతం 514.75 మీటర్లు దాటింది. జంట జలాశయాల ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లలో వరద నీరు పోటెత్తుతుంది. ఏటా వర్షం వస్తుందని తెలుసు, కొన్ని ప్రాంతాలు మునిగిపోతాయని తెలుసు, కానీ హైదరాబాద్ అధికారులు, నేతలు ఏళ్లైనా పరిష్కారం చూడడం లేదు. వర్షం వస్తే ఉప్పొంగిపోయే ప్రాంతాలను పట్టించుకోలేదు. కాంక్రీట్ బిల్డింగ్లే కాదు, వానల్లోనూ భేషగా ప్రయాణించే పరిస్థితులు కల్పించి చావును ఆహ్వానించే నాలాల నోరులు తెరుచుకొని ఉంటాయి. మృత్యువు ఆహ్వానం పలికినట్టు ఉంటుంది.